కాలము పనికి సంబంధించినటువంటి వివిధ రకాల అప్లికేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో చూసే కన్నా ముందు ఒక రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజులలో చేస్తే ఆ వ్యక్తి ఒక రోజులో చేసేటువంటి పని దేనికి సమానము అంటే 1/x వంతుకు సమానం. దానికి రివర్స్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి ఒక రోజులో చేసినటువంటి పని 1/x వంతు అయితే ఆ పూర్తి పని ఎక్స్ రోజుల్లో పూర్తవుతుంది అని చెప్పాము. తర్వాత ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని అనేటువంటిది ఏ ప్లస్ బిలో ఒక రోజు పనికి సమానం అన్నాం. అదేవిధంగా ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని ప్లస్ సి ఒక రోజు పని అనేటువంటిది ఏ ప్లస్ బి ప్లస్ సిలా ఒక రోజు పనికి సమానం అన్నాం. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేవి కూడా ఎలా ఉంటాయో చూసాం. సో ఇక దీంట్లో ఏం చేయబోతున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు ఏమని చెప్పానంటే, ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేశాడు, బి అనేటువంటి వ్యక్తి అదే పనిని 30 రోజుల్లో చేశాడు. ఓకే, ఏ అనేటువంటి వ్యక్తి ఒక పని 20 రోజుల్లో, బి అనేటువంటి వ్యక్తి ఒక పని 30 రోజుల్లో చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎట్లా ఉంటుందో మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. ఏంటి అంటే, మరి ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు అన్నప్పుడు, సో ఇక్కడ చేసేటువంటి విధానం ఏంటి అంటే, 20 ఉంది 30 ఉంది, 20, 30 యొక్క కాసాగ్ అనేటువంటిది ఎంతకు సమానం అండి, 60కి సమానం. సో ఇక్కడ 20ని 3తో గుణిస్తే 60 వస్తుంది, 30ని 2తో గుణిస్తే 60 వస్తుంది. సో 3+2 అంటే 5, 5 1లో 5, 5 12లో 60. ఇండైరెక్ట్గా ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అంటే 12 రోజులలో పూర్తి చేస్తారు. ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఈ మోడల్ చాలా సందర్భాల్లో డిస్కస్ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, ఒకసారి గమనించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి 20 రోజులలో చేస్తాడు, ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి 12 రోజుల్లో చేస్తారు. సో ఇప్పుడు ఏ అనేటువంటి వ్యక్తికి ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి చేసిన పని కన్నా ఎన్ని రోజులు అదనంగా సమయం పట్టింది అంటే 8 రోజులు అదనంగా సమయం పట్టింది. అంతేగాని ఇద్దరూ కలిసి చేస్తే 12 రోజులు, ఏ ఒంటరిగా చేస్తే 20 రోజులు. కాబట్టి ఇద్దరూ కలిసి చేసే పని కన్నా ఏ ఒంటరిగా చేస్తే ఎన్ని రోజులు అదనంగా సమయం పట్టింది అంటే 8 రోజులు అదనంగా సమయం పట్టింది. సో ఇక్కడ గమనించండి, ఏ ప్లస్ బిలు ఇద్దరూ కలిసి 12 డేసు, కానీ బి ఒంటరిగా 30 డేసు. కాబట్టి ఇద్దరూ కలిసి పనిచేసే సమయం కన్నా బి ఒంటరిగా చేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే 18 రోజుల సమయం పడుతుంది కదా. సో ఇటువంటి అంశాన్ని బేర్ చేసుకొని మనకి క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి చేసేటువంటి పనికి, ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి చేసే పని కన్నా ఏ ఒంటరిగా 8 రోజులు అదనంగా, అదేవిధంగా ఏ మరియు బిలు కలిసి చేసే పని కన్నా బి 18 రోజులు అదనంగా చేసిన ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అంటాడు. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటో మళ్ళీ గమనిద్దాం. ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి చేసే పని కన్నా ఏ 8 రోజులు అదనంగా, ఓకే, ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి చేసే పని కన్నా బి 18 రోజులు అదనంగా ఒక పనిని చేసిన ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు అంటారు. ఈ సందర్భంలో మనకున్నటువంటి ఫార్ములా ఏంటి అంటే, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అనేటువంటి ఫార్ములా ఆధారంగా దాన్ని సింప్లిఫై చేస్తాం. అంటే ఇండైరెక్ట్గా 8 × 18, 8 × 18 అంటే 18 × 8 వచ్చేసి ఆ వాల్యూ 144, 144కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 12 డేసే తీసుకుంటాం. ఇదే ఇక్కడ మీకు చెప్పింది, ఏ 20 రోజులు, బి 30 రోజులు, మరి ఏ ప్లస్ బి 8 రోజులు, 12 రోజులు. ఇండైరెక్ట్గా ఏ మరియు బి ఇద్దరూ కలిసి చేసినా కూడా ఎన్నిలో పూర్తయింది, 12 రోజుల్లో పూర్తయింది. ఈ 8 డేస్ ఏంటి, ఏ బిలు కలిసి చేసే పని కన్నా ఏ ఒంటరిగా చేస్తే 8 రోజులు అదనంగా, ఏ బిలు కలిసి చేసేటువంటి సమయం కన్నా బి ఒంటరిగా చేస్తే 18 రోజులు అదనంగా సమయం పడుతుంది. సో అప్పుడు ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు అన్నప్పుడు ఆ విధంగా 12 డేస్ తీసుకుంటాం. ఓకే, దీనికి సంబంధించి మీకు మరొక అప్లికేషన్ కూడా ఎలా ఉంటుందో చెప్పి ప్రయత్నం చేస్తాను. మరొక అప్లికేషన్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఏ మరియు బి ఇద్దరూ కలిసి చేసే పని కన్నా, ఏ మరియు బి ఇద్దరూ కలిసి చేసే పని కన్నా ఏకి 8 రోజులు అదనంగా సమయం, అదేవిధంగా ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి చేసే సమయం కన్నా బీకి
నాలుగున్నర రోజుల అదనము సమయం అదనపు సమయం పట్టిన ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు అంటారు. గమనించండి, ఏ ఒక పనిని ఏ మరియు బీలు కలిసి చేసే పనికన్నా ఏ 8 రోజులు అదనంగా ఒక పనిని చేయగలడు. ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి చేసే పనికన్నా బి 4.5 రోజులు అదనంగా పని చేయగలరు. ఆయన ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు అంటాడు. సో ఈ సందర్భంలో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే, ఇంత క్రితం చేసినట్టుగా ఏ ప్లస్ బి అన్నప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అంట. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఉన్నది 8, మరి వై ప్లేస్లో ఉన్నది 4 1/2. 4 1/2 అంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, 9/2 వస్తుంది. 2 1 2 4, 4 × 9 అంటే 36. 36కి సంబంధించిన వర్గమూలం వచ్చేసి ఏమని తీసుకుంటామండి, 6 రోజులుగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ ఈ 8 డేస్ ఏంటి, ఏ బీలు కలిసి చేసే పనికన్నా ఏ 8 రోజులు అదనంగా ఒక పనిని చేయగలడు. ఏ బీలు కలిసి చేసే పనికన్నా బి 4.5 రోజులు అదనంగా ఒక పనిని చేయగలడు. అయినా ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు అన్నప్పుడు దానికి సంబంధించిన సమాధానం ఏమో తీసుకుంటామండి, 6 డేస్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానం. సో ఇక దీంట్లో మరో క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చెప్పే క్వశ్చన్లన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, చాలా డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్. కాబట్టి సో అది పూర్తి వరకు చూడండి, దీని ద్వారా డెఫినెట్గా మీకు మంచి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు అండి, ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 12 రోజులలో చేయగలరు. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాను, ఏ కామా బీలు ఒక పనిని 10 రోజులు మరియు 12 రోజులలో చేయగలరు. ఓకే, పని ఏతో ప్రారంభమై, గమనించండి, పని క్యాపిటల్ ఏతో ప్రారంభమై వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, రోజు విడిచి రోజు చేస్తున్నారు. రోజు విడిచి రోజు పని చేసిన ఆ మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది. ఓకే, మొత్తము పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది, ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, దీనికి Type 1 నార్మల్గా చేసే విధానం ఏంటి, Type 2 షార్ట్కట్లో చేసే విధానం ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గమనించండి, ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 12 రోజులలో చేయుదురు. ఓకే, పని ఎవరితో స్టార్ట్ అయిందండి, పని ఏతో ప్రారంభమై రోజు విడిచి రోజు చేసిన ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటాడు. సో ఇక్కడ ఈ సందర్భంలో మనం ఏం చేయబోతున్నాము అంటే, ఇక్కడ పనిలో ఉన్నది ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు, కానీ ఈ ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేసారి పనిని ప్రారంభించలేదు. ముందుగా పని ప్రారంభించింది ఎవరు, ఏ అనే వ్యక్తి. ఏ అనే వ్యక్తి పనిని ప్రారంభించి వారు ఎలా చేస్తున్నారట, రోజు విడిచి రోజు చేస్తున్నారట. దే ఆర్ డూయింగ్ అన్ ఆల్టర్నేట్ డేస్. ఓకే, అయిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, జాగ్రత్తగా గమనించండి. దీన్ని Type 1 నార్మల్గా చేయడం ఎలా, అలా కాకుండా షార్ట్కట్లో చేయడం ఎలా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూద్దాం. సో ఏ ఒక పనిని 10 రోజులలో చేయగలడట, అప్పుడు ఏ ఒక రోజులో చేసేటువంటి పని ఎంతకు సమానము అంటే 1/10 వంతుకు సమానం. బి ఆ పనిని 12 రోజులలో చేయగలడు, అయినా బి ఒక రోజులో చేసే పని ఎంతకు సమానము అంటే 1/12 వంతుకు సమానం. ఇది ఎవరి పని, ఏ ఒక రోజులో చేసిన పని. ఇదేంటి, బి ఒక రోజులో చేసిన పని. ఏ ఒక రోజు పని ప్లస్, యూజువల్గా ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి కనుక పని చేసినట్లయితే ఏ ఒక రోజు పని ప్లస్ బి ఒక రోజు పని ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బీలో ఒక రోజు పని అవుతుంది. కానీ ఈ క్వశ్చన్లో ఏ కామా బీలు పని కలిసి ప్రారంభించట్లేదు, ఇది ముందుగా ఏ చేస్తున్నాడు. ఇది ఏంటంటే ఏ అనేటువంటి వ్యక్తి ఒక రోజు పని, లేదా ఏ అనేటువంటి వ్యక్తి మొదటి రోజు చేసినటువంటి పని. తర్వాత ఇదేంటంటే బి అనేటువంటి వ్యక్తి 2వ రోజు చేసినటువంటి పని. బికాస్ దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ముందుగా ఏ చేశాడు, తర్వాత బి, తర్వాత ఏ చేశాడు, తర్వాత బి, ఏ చేశాడు, బి. సో విధంగా పని అనేటువంటిది ఆల్టర్నేట్ డేస్లో చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, దే ఆర్ డూయింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. అలా చేసినప్పుడు ఇది ఏ ఒక రోజు పని, ఇది బి ఒక రోజు పని. ఇండైరెక్ట్గా అది దేనికి సమానము అంటే ఏ ప్లస్ బీల 2 రోజుల పనికి సమానం అండి. ఏ 1 డే వరకు ప్లస్ బి 1 డే వరకు ఏ ప్లస్ బీల 1 డే వర్క్కి సమానం. ఓకే, అది గుర్తుంచుకోండి. మరి ఏ ప్లస్ బీల 1 డే, ఏ ప్లస్ బీల 2 రోజుల పని అంటే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కాసాగు వచ్చే, కాసాగు తీసుకున్నా పర్లేదు, లేదా అడగుణకారం చేస్తే 12 × 1 = 12, 10 × 1 = 10, 12 + 10 ఎంత అండి, 22/10 × 12. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 2 11s = 22, 2 6s = 12, 11/60.
ఏంటి 11/60? పని మొత్తం 60 భాగాలు ఉంది. 60 భాగాల పనిలో ఎన్ని భాగాలు అయిపోయింది? 11 భాగాలు అయిపోయింది. ఎన్ని రోజుల్లో అయిపోయింది? 2 రోజుల్లో అయిపోయింది. ఇవాళ చేశారు ఏ మరియు బిల్ ఇద్దరు కలిసి చేశారు. ఓకే, తర్వాత ఇక్కడ 2 రోజుల పని అన్నా పర్వాలేదు, లేదా 1 జత రోజుల పని అన్నా పర్వాలేదు. ఓకే, ఆ మీనింగ్స్ ఏం మీకు తెలుసు? 1 జత అన్నా పర్లేదు, లేదా 2 రోజుల పని అన్నా పర్లేదు. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడే ఒక చిన్న పాయింట్, ఏంటా పాయింట్ అంటే, ఇప్పుడు నేను చేయాల్సినటువంటి పని అనేటువంటిది మొత్తం మీద దేనికి సమానము అంటే, నేను చేయాల్సినటువంటి మొత్తం పని అనేటువంటిది కేవలం 11 భాగాల పనికే సమానం కదా. చేసిన పని అనేటువంటి 11 భాగాల పనికి సమానం. మరి మొత్తం పని ఎంతకు సమానం? 60కి సమానం. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఒక చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. 60కి దగ్గరగా ఉండేటువంటి 11 యొక్క గుణిజం తీసుకోండి. 60కి దగ్గరగా ఉండేటువంటి 11 యొక్క గుణిజం ఏమవుతుంది? 11 × 5 = 55 కదా. 11 × 5 = 55 ఇస్ ద ఆన్సర్. 11 × 5, సో అది 50. ఇండైరెక్ట్గా అలా ఏం తీసుకుంటా, అలా ఏం చేస్తున్నాము అంటే, ఏ ప్లస్ బీల 5 జతల రోజుల పని తీసుకుంటున్నాం. 5 జతల రోజుల పని. ఏ ప్లస్ బీల 1 జత రోజుల పని ఎంత? 11/60. మరి ఏ ప్లస్ బీల 5 జతల రోజుల పని ఎంత అన్నప్పుడు, ఈ 5ను మనం దేంతో మల్టిప్లై చేయాల్సి ఉంటుందంటే 1/11 చేత, అంటే 1 జత రోజుల పని చేత, 1 జత రోజుల పని చేత మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా సింప్లిఫై చేస్తే మొత్తం ఎంత వచ్చిందండి? 55/60. పని మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 60 భాగాలు. ఎన్ని భాగాలు అయిపోయింది? 55 భాగాలు అయిపోయింది. ఎన్ని జతల రోజుల్లో? 5 జతల రోజులు, లేదా 10 రోజుల్లో అయిపోయింది. ఇక్కడ మీరు 5తో ఎందుకు మల్టిప్లై చేశారు? మరి 6తో చేయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 × 11 ఎంత? 66. 66/6 అంటే నేను చేయాల్సిన పని మొత్తం 60 భాగాలే, కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా వీలు, అలా పాసిబిలిటీ ఉండదు. కాబట్టి 60కి దగ్గరగా ఉండేటువంటి 11 యొక్క గుణిజం తీసుకోవాలి. సో అది పాసిబిలిటీ. ఇండైరెక్ట్గా 5 పేర్ ఆఫ్ డేస్ ఏబి అని చెప్పి ఈ విధంగా 5 జతల రోజులు, లేదా 10 రోజుల్లో ఇంత భాగం పనిచేశారు. దాని నుంచి మనం రిమైనింగ్ వర్క్ అనుకోవచ్చు. మిగిలిన పని అనేటువంటిది ఎంతకు సమానం? 5/60కి సమానం. రిమైనింగ్ వర్క్ వచ్చేసి 5/60కి సమానం. మరి మిగిలిన పని, ఈ మిగిలిన పని 11వ రోజు చేయాలి. 11వ రోజు ఎవరు చేయాలి? మరి ఏ చేయాలి కాబట్టి, ఆ మిగిలినటువంటి పనిని ఏ చేయాలి కాబట్టి, మొత్తము 60 భాగాల పని ఉంది. 60 భాగాల పూర్తి పని చేయడానికి ఏ అనేటువంటి వ్యక్తికి 10 రోజుల సమయం పడితే, మరి కేవలం 5 భాగాలు మాత్రమే మిగిలింది. 5 భాగాల పూర్తి పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాన్ని సింప్లిఫై చేసుకుంటే, సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇండైరెక్ట్గా మిగిలినటువంటి పనిని ఏ అనేటువంటి వ్యక్తి 11వ రోజు, పూర్తి సమయం పట్టలేదు, 11వ రోజు చేశాడు అనే వ్యక్తి, ఇండైరెక్ట్గా ఆ రోజులో ఎంత సమయం పట్టిందంటే 5/6 వంతు సమయం మాత్రమే పట్టింది ఆ 11వ రోజులో. కాబట్టి మరి మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే, ఇక్కడ జతలుగా ఏబీలు కలిసి చేసింది 5 జతల రోజులు, లేదా 10 రోజులు. మిగిలినటువంటి పనిని 11వ రోజు చేసింది, ఏ చేసింది? 5/6 వంతు సమయం. ఇండైరెక్ట్గా ఆ మొత్తం పని అనేటువంటిది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే, 10.56 రోజుల్లో ఆ పని పూర్తి కావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ 5 ఎలా వచ్చిందో ఒక జాగ్రత్తగా గమనించండి. ఇది మామూలుగా నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో చేసేటువంటి విధానం. మరి కొంత లెంతీగా ఉంది కదా, ఇంకేమైనా ఆల్టర్నేట్గా ఉందా అంటే, దీనికి సంబంధించి ఒక ఆల్టర్నేట్ ఫార్ములా కూడా ఉంది. అదేంటో చూద్దాం. క్వశ్చన్లో దీనికి సంబంధించి విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, నాట్ ఈవెన్ 5 సెకండ్స్, 5 క్వశ్చన్స్ లోపే దానికి సంబంధ 5 సెకండ్స్ లోపే దానికి ఆన్సర్ రాబట్టవచ్చు. గమనించండి, ఏ నేమో 10 రోజులు, బి నేమో 12 రోజులు. ఈ ఏ కామా బీలకు మధ్య వ్యత్యాసం ఎన్ని డేస్ ఉంది? 2 డేస్ ఉంది. అలా వ్యత్యాసం 2 డేస్ ఉన్నప్పుడు సింపుల్గా ఫార్ములా ఏంటంటే, ఏ పూర్ణాంకం a/b అని తీసుకుంటాం. a/b అంటే ఇండైరెక్ట్గా ఏ అంటే 10 డేస్, ఏ అంటే 10 డేస్, బి అంటే 12 డేస్. 2 5లో 10, 2 6లో 12. ఏంటి మీ ఆన్సర్? 10.56 రోజుల్లో ఆ మొత్తం పని పూర్తవుతుంది. దే ఆర్ ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ అన్ ఆల్టర్నేట్ డేస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నాట్ ఈవెన్ 5 సెకండ్స్. 10.10/12. సో 2 5లో 10, 2 6లో 12. సో 10.56 ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే.